ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు చిత్రపురి కాలనీలో ఫ్లాట్స్ రాని వాళ్ళందరూ ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజుకు 26వ రోజు. దాని సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలపాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం. ఇక్కడ చిత్రపురి కాలనీలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో పనిచేసే వారిని తక్కువ తీసుకొని ఎక్కువ పర్సెంట్ బయట వాళ్లకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20% ఇస్తే 80% కార్మికులకు అక్కడ ఇండ్లు ఇవ్వలేదు. మేము ఇప్పుడు ఇక్కడ సీన్ కానీ రెడ్డి కానీ సతీష్ కానీ లీస్ట్ తయారు చేస్తే దాదాపు కార్మికులే విత్ ఐడి ప్రూఫ్తో 5,000 మంది ఇక్కడ వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళ ఐడి ప్రూఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా కార్మికుల కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని వేరే సాఫ్ట్వేర్ కంపెనీలలో లేదా ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వ్యక్తులకు, అంటే దానికి ప్రూఫ్గా ఏదో ఒక డూప్లికేట్ ఐడి ప్రూఫ్లు తీసుకొని అక్కడ ఇండ్లు తీసుకోవడం జరిగింది. దానికి డబుల్గా కొందరు దళారులు ఎక్కువ అమౌంట్లు కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. నిజమైన కార్మికులకు చాలా తక్కువ మందికి వచ్చి ఉన్నది అక్కడ. కాబట్టి దాన్ని నిరసిస్తూ 26 రోజులు ఇక్కడ చేస్తూ ఉన్నా అక్కడ నుండి స్పందన లేదు. కాబట్టి దీనిపైన సీరియస్గా మేము ప్రభుత్వాన్ని కోరుతాము. ఎందుకంటే దానిలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక 1.5 ఎకరా అందులో ఉన్న ల్యాండ్ను వీళ్ళకే లీజ్ ఇచ్చింది గవర్నమెంటు. అందులో నుండి ఒక 1.5 ఎకరా జాగను ఖైరా పబ్లిక్ స్కూల్కు ఇచ్చారు. అది చట్టవిరుద్ధం. నిజంగా కూడా కార్మికుల కోసం ఇచ్చిన దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఉండే స్కూల్స్కి ఇచ్చి అక్కడ కార్మికుల పిల్లల కోసం ఆ స్కూల్ పనిచేయడం లేదు. 2-2.5 లక్షలు కడితేనే అలా అడ్మిషన్ ఇస్తారు. అలాంటిది అక్కడ ఉండే కార్మికుడు, సింగిల్ బెడ్రూమ్లు ఉండే కార్మికుడు 2 లక్షల రూపాయలు కట్టే స్తోమత వాళ్ళకు ఉండదు. ఇప్పుడు అక్కడ కార్మికులు ఉండే పిల్లలు బయటకు వచ్చి చదువుతూ ఉన్నారు. అక్కడ కట్టిన స్కూళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ చదువుతూ ఉన్నారు. అది చిత్రపురి కాలనీ వాళ్ళ కమిటీ వాళ్ళు చేస్తున్నది చాలా చాలా తప్పు. అలాంటిది ఉండొద్దు అనేది మా ఉద్దేశం. ఇప్పుడు సీను అనే వ్యక్తి ఇతను అక్కడే ఉంటాడు, ఇతని పిల్లలు చదువుతున్నారు. ఈయన 2.5 లక్షలు కట్టాలంటే ఎలా కడతాడు? ఒక జూనియర్ ఆర్టిస్ట్ కొడుకు కానీ బిడ్డ కానీ 2.5 లక్షలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. ఇదే పబ్లిక్ స్కూల్ ఇక్కడ భారతీయ విద్యాభవన్లోనే దాదాపు 50,000-60,000 కడితే చదువుకునే పరిస్థితి ఉంది. అలాంటిది చిత్రపురి కాలనీలో 2-2.5 లక్షలు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. అయినా అక్కడ కట్టడం అనేది, స్కూల్ కట్టడం అనేది చట్టవిరుద్ధం. దీన్ని నేను సీరియస్గా ఖండిస్తూ ప్రభుత్వానికి కూడా దీన్ని మేము నివేదిస్తాం. అలాంటివి ఉండొద్దని, దాన్ని తీసే వరకు డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం. అలాగే అక్కడ కార్మికుల కోసమే ఆ స్కూల్ ఉండాలి, బయట వాళ్ళ కోసం ఉండొద్దు అనేది కూడా నా డిమాండ్. మూడవది, చిత్రపురి కాలనీ కోసం ఇంకా ప్లాట్లు సరిపోతలేవని గతంలోనే కేటీఆర్ కమిటీ వేసి సెక్రటరేట్లో ఒక మీటింగ్ జరిగింది. దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. 9 ఎకరాస్ ఇవ్వడానికి కేటీఆర్ గారు ఒప్పుకున్నారప్పుడు, ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఆ 9 ఎకరాలు కూడా వాళ్ళకు కాకుండా ఇప్పుడు ఇక్కడుండే ఈ 24 క్రాఫ్ట్లో ఉన్న 5,000 మంది వర్కర్స్కు అది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. త్వరలో ఒక 10 రోజుల లోపల మేము ప్రభుత్వాన్ని కూడా కలుస్తాం, కేటీఆర్ గారిని కూడా కలుస్తాం, టైం తీసుకుంటున్నాం. వీళ్ళందరినీ తీసుకొని, ఇప్పుడు ఏంటంటే అందరి ఐడి ప్రూఫ్స్, అందరి అప్లికేషన్స్, వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకుంటున్నాం, ఒరిజినల్స్, అవన్నీ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి వీళ్ళందరికీ రావాలని, వీళ్ళందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే నిజమైన కార్మికునికి ఇక్కడ ప్లాట్ రావాలి, కానీ బోకస్ కార్డులతో చాలామందికి ప్లాట్ వచ్చినాయి. కాబట్టి వాటిని నిరసిస్తూ ఉద్యమం ఇది ఇంకా కంటిన్యూ జరుగుతుంది. రేపు కేటీఆర్ కానీ లేదంటే ప్రభుత్వం ద్వారా మనకు ఏమైనా హామీ వచ్చిన తర్వాత ఆ 9 ఎకరాలు కూడా ఈ కమిటీకే ఇస్తే ఇక్కడ దాదాపుగా ఉన్న 5,000 మంది
కి సరిపోయే ఆ 9 ఎకరాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని తప్పకుండా మేము సాధించుకుంటాం. ఇంకోటి వర్కర్స్ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎవరైనా ఇంకా ఐడి ప్రూఫ్స్ ఉండి ఇక్కడ ఎంట్రీ చేయకపోతే, ఇల్లు రాని వారు, డబ్బులు కట్టిన వారు, డబ్బులు రిటర్న్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇక్కడ శీను, మల్లారెడ్డి, సతీ వీళ్ళ దగ్గర వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడికి ఇల్లు వచ్చే వరకు మేము మాత్రం నిద్రపోయేది లేదు. తప్పకుండా అందరి కోసం ఫైట్ చేస్తాం, దీన్ని సక్సెస్ చేస్తాం, దీనికి తీసుకొని ప్రభుత్వానికి చూపిస్తాం, వీళ్ళందరికీ ప్లాట్లు వచ్చే విధంగా చేస్తాం. ఈ కార్మికులందరికీ పాదాభివందనం. నా పేరు కస్తూరి శ్రీనివాస్. నాకు చిత్రపూరిలో ఇల్లుంది. నేను 5 సంవత్సరాల నుంచి దందులోనే ఉంటున్నాను. నేను రెడ్డి గారితో ఈ ఉద్యమము మొదలు పెట్టడానికి నేను ఇన్స్పైర్ అయిన మొదటి కారణం ఏంటంటే, ఇదివరకు కూడా చెప్పాను, అక్కడ నేను ఉంటున్నప్పుడు కొంతమంది బయట మిత్రులు సినిమా వాళ్ళు రెంట్ కోసం అక్కడికి వస్తే అక్కడ ఉన్న ఓనర్సు మీ సినిమా వాళ్ళకి రెంట్ ఇవ్వము, సమయానికి ఇవ్వరు, మేము సాఫ్ట్వేర్లోకి ఇస్తామనని 6,000 అది 10,000 12,000 అలా ఇస్తుంటే చాలా బాధ వేసింది. నా సినిమా ప్లేస్లో నా వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళది అనేది. తర్వాత ఇంకో కొంతమందిని ఎవరైతే 5 లక్షలు 4 లక్షలు 16 లక్షలు కట్టిన వాళ్ళని మీరు సమయానికి కట్టలేదు అని అనేసి పక్కన పెట్టిన వాళ్ళు ఒకరిద్దరితో చూస్తే వన్ బై వన్ 200 మంది అప్లికేషన్లు తీసుకున్నాను నేను. వాళ్ళందరితోటి కోర్టు నోటీస్ ఇద్దామా ఏందని అంటే ఎవరిని కేర్ చేయట్లేదు. ఈ రెండు విషయాలతోటి నా కోసం కాదు, నా వాళ్ళందరి కోసం ఇది చేయాలని అన్న ఉద్దేశంతో దీంట్లోకి దిగాము. ఏమి ఆశించి కాదు. మొదటగా 1994 67 ఎకరాల 17 గుంటలు గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు ఒక సర్క్యులర్ నోటీస్ అనేది ఇచ్చింది. ఫస్ట్ 45 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత రిమైనింగ్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఒకరు సేవ్ రాక్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కొండలు అనేది పగలగొట్టద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక కోర్టులో ఒక పిల్లేశారు. సో మన పెద్దవాళ్ళందరూ చాలా కష్టాలు పడి వాళ్ళని బతిలాడేసేసి ఇది నిజంగా చాలామంది జీవితాలకు సంబంధించింది. మేము కొండలు అనేది ఇబ్బంది అనేది ఏం చేయట్లేదు, ఇది నిజమైన సినీ కార్మికుల కోసం ఇచ్చిందనని కాళ్ళ వెళ్ళబడి 2003లో కంప్లీట్గా ఆ కోర్టుకు సంబంధించింది అనేది క్లోజ్ చేసేసి మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తారేమో అని సుప్రీంకోర్టు కూడా వెళ్ళేసేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని GO 658 ప్రకారంగా కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి మరియు ఇద్దరు సినీ ప్రముఖులతోటి ఒక 5 మెంబర్స్ తోటి అలాట్మెంట్ కమిటీ అనేది నిర్ణయించింది. ఏ పర్సన్ అయితే అప్లికేషన్ అనేది పెట్టుకుంటాడో వీళ్ళందరూ కలిసి ఇతని సీనియారిటీ ఏంటి, ఇతను ఎన్ని సినిమాలు చేశాడు ఏంటిది అనేది ఎవ్రీథింగ్ అనేది పకడ్బందీగా నిర్ణయించినాకనే ఇతనికి ప్లాట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే దీంట్లో మెంబర్షిప్గా అనేది తీసుకుంటారో ప్రతి పర్సన్ అతను 2,500 కట్టి ఉన్నా కానీ అతను ఇల్లు తీసుకోవడానికి అర్హుడు. కానీ 90 డేస్ ఏం జరిగిందనంటే వాళ్ళకి ధైర్యం కూడా ఏంటనంటే, ఎవరైతే DCO ఆఫీసు దగ్గర ఉందో అలాట్మెంట్ కమిటీ ఆ టోటల్ 4,213 ఫ్లాట్స్ ఒరిజినల్గా ఉంటాయి, బట్ వీళ్ళ సిస్టంలో అవి ఉండవు. వాళ్ళు వచ్చి వీళ్ళని అడగారు, వీళ్ళు వెళ్ళి సింగిల్గా వెళ్ళి కంప్లైంట్ చేసేస్తే వాళ్ళని ఎవరు కేర్ చేయరు. ఎందుకనంటే మేము యాజ్ పర్ రూల్ ప్రకారంగా మేము కరెక్ట్గానే ఉన్నాం అని అంటే, మొన్న మేము ఏదైతే 24వ రోజు దీక్ష చేసినాక మేము ర్యాలీగా సొసైటీ ఆఫీస్కి వెళ్ళేసేసి అండర్ RTI 2005 యాక్ట్ ప్రకారంగా ఒక లెటర్ ఇచ్చాం విత్ పోస్టల్ స్టాంప్ తోటి. మాకు వితిన్ 3 to 5 డేస్లల్లా మీరు DCO గారు డిస్కషన్ చేసేసి మాకు 4,213 లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇచ్చేసేస్తే మేము 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి లెటర్లు ఇవన్నీ ఇచ్చేసేస్తాం. అసలు నిజంగా మీకు వాటర్ రావాల్సింది ఏంటిది? 67 ఎకరాలు ఈరోజు ఆ రోజు 1,40,000 పెట్టుకున్నారు, కానీ ఈరోజు 3,800 కోట్ల వాల్యూ భూమి అది. ప్రతి మొత్తం కంప్లీట్గా తీసేసేసి ప్రతి కార్మికుడికి ఇచ్చినా కూడా సమ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. కానీ ఈరోజు భూమి ఏమో మనది, బట్ ఉండేవాళ్ళు ఔటర్సు, మనమేమో కష్టాలు పడేసేసి బయట రెంట్లు కట్టుకునే దానికి ఉండాలి. సో దానికోసం అని వాళ్ళకి ఇచ్చేసేస్తే మభ్య పెడుతున్నారు, ఇదిగో అదిగో ఇగో రేపు ఇస్తాము ఎల్లుండి ఇస్తామని అనేసి, ఇది మాకు రాదు అని అనేసి తెలుసు. బట్ మేము మళ్ళీ రెండో స్టెప్గా ఏం చేసామని అంటే, రేపు కానీ ఎల్లుండి కానీ ఇవి అటాచ్ చేస్తూ ఒక 150 మంది సొసైటీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి సంతకాలు సేకరించాము. ఇవన్నీ కలిపేసేసి DCO గారికి ఒక లెటర్ ఇస్తాం. DCO గారికి లెటర్ ఇచ్చేసేసి ఆ ఎకనలెడ్జ్మెంట్ తీసుకొని ఇక్కడ ఏదైతే సొసైటీలో వచ్చామో ఇవి రెండు కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తాం. సార్, ఆ రోజు మేము ఇంత 100 మంది కలిసి వచ్చేసేస్తే మీరే ఏం కావాలని అనేసి మీ సమక్షంలోనే ఒక లెటర్ అనేది రాపిచ్చారు. బట్ ఇది మాకు నమ్మకం కుదరట్లేదు. ఈ
రెగ్యులర్గా అనేది వర్క్ దొరకతలేరో, దీంట్లో ఉద్యమంలో పాల్గొన్నారో, 24 రోజుల నుంచి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరిలో కొంతమందిని పిలిచేసేసి రైస్ బ్యాగులు అవి ఇద్దామని అన్నారు. ఈ పత్రికా ముఖంగా అన్నయ్య ద్వారా రైస్ బ్యాగులు ఇద్దామని అనుకుంటున్నాము. ఇంకొక విషయము, ఎవరైతే జోలె బట్టి మన మద్రాసు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇండస్ట్రీకి రాబోయే తరానికి భవిష్యత్తుకి అనేది ఉండాలి అని అనేసి పాటుపడి ఆయన డబ్బులు వేసుకొని పోగు చేసేసి ఈ 67 ఎకరాల 17 గుంటలు రావడానికి కారణం ఎవరైతే అయ్యారో, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం లేదు. ఇక ఇంతకంటే ఇక ఏంటిదని అనేది జనాలకు తెలుసు. ఎవరైతే ఈరోజు 3,800 కోట్ల భూమి అనేది ఉంది అని అంటే దానికి మూల కారణం ఆయనే. ఏ రోజైతే విగ్రహం పెట్టి ఆయనకి రావలసిన గౌరవము, వాళ్ళ ఫ్యామిలీకి తనకి జీవితాంతం అనేది సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు నిజమైన కార్మికులు చెప్పుకుంటారో, ఆ రోజు ఆయన ఆత్మశాంతి కలుగుతుందని అనేసి నేను ఈ విధంగా అనుకుంటున్నాను.